శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలంటే అక్షయ తృతీయ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పూజ నిర్వహించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియతిథిని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు దీనికి అక్షయ తృతీయ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ రోజు వర్జం చూసుకోకుండా రాహుకాలం దుర్ముహూర్తం చూసుకోకుండా యమగండం చూసుకోకుండా మీరేం చూసుకోకుండా ఆ రోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని మీకు భవిష్యత్తులో అక్షయమైన ఫలితాలు అనంతమైన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అందుకే దాన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు అక్షయ తృతీయ రోజు మీరు కొద్దిగా జపం చేస్తేనే వేల రెట్లు జపం చేసిన ఫలితం కలుగుతుంది అక్షయ తృతీయ రోజు ఒక్కసారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కొన్ని వేల సార్లు దేవాలయానికి వెళ్ళిన ఫలితం కలుగుతుంది అక్షయ తృతీయ రోజు కొద్దిగా జపం చేసిన కొద్దిగా పూజ చేసిన ఏ కొద్దిగా దానం ఇచ్చినా కొన్ని వేల రెట్లు అనంతమైన ప్రయోజనాలు కలిగిస్తుంది అందుకే దాన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు అక్షయ తృతీయ రోజు గొడుగు పాదరక్షలు అంటే గొడుగు చెప్పులు ఎవరికైనా దానం ఇచ్చారనుకోండి నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే లడ్డూలు కానీ లేదా విసనకర్రలు కానీ ఇచ్చారనుకోండి ఆ దానం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి భోగభాగ్యాలు కలుగుతాయి పానకం నిండిన కుండ దానమిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒకవేళ పానకం మీ దగ్గర లేకపోతే కుండలో నీళ్లు పోసి నీళ్లతో నిండిన కుండ ఎవరికైనా దానం ఇవ్వండి మీ పితృదేవతలు ఎంతో ఆనందిస్తారు ఎవరికైనా జాతకంలో పితృదేవతల శాపాలున్నా పితృదోషాలున్నా జీవితంలో ఏ పనిలోనూ అభివృద్ధి ఉండదు ఎప్పుడు కష్టాలుంటాయి అలా పితృదోషాలు పితృశాపాలు ఉన్నవాళ్ళు అక్షయ తృతీయ రోజు నీటితో నిండిన కుండను కానీ పానకన్నింపిన కుండను కానీ ఎవరికైనా దానం ఇవ్వండి పితృదేవతలు పరమానంద భరితులు అవుతారు మీకున్న పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవి మీ నట్టింటో నాట్యం చేయాలంటే అక్షయ తృతీయ రోజు మీ ఇంట్లో పూజ గదిలో ఒక ప్రత్యేకమైన ముగ్గు వేయాలి దాన్నే కుబేర ముగ్గు అంటారు కుబేర ముగ్గేస్తే సంవత్సరం పాటు లక్ష్మీ కటాక్షం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది రెట్టింపు ధనలాభం కలుగుతుంది ఈ ముగ్గు ఎలా వేయాలంటే ఈ అక్షయతృతీయ రోజు మీ ఇంట్లో పూజ గదిలో ఒక పీట ఏర్పాటు చేసుకోండి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ పీట మీద బియ్యప్పిండితో ఒక పెద్ద చతురస్రాకారపు ముగ్గు వేయండి అంటే బియ్యప్పిండి తీసుకొని పెద్ద స్క్వేర్ ముగ్గు వేయండి ఆ స్క్వేర్ ముగ్గులో తొమ్మిది చిన్న చిన్న చతురస్రాలు తొమ్మిది చిన్న చిన్న స్క్వేర్స్ వచ్చేలాగా ముగ్గేయండి అంటే ముందు ఒక పెద్ద స్క్వేర్ ముగ్గు వేయాలి ఆ తర్వాత అందులోనే తొమ్మిది చిన్న చిన్న స్క్వేర్స్ వచ్చేలాగా ముగ్గేయాలి ఇప్పుడు ఆ తొమ్మిది చిన్న చిన్న స్క్వేర్స్లో కుంకుమ తీసుకొని కొన్ని ప్రత్యేకమైన నెంబర్స్ రాయాలి కొన్ని ప్రత్యేకమైన సంఖ్యలు రాయాలి ఆ సంఖ్యలు ఎలా రాయాలంటే హారిజాంటల్గా రాయాలి ఆ నైన్ స్క్వేర్స్లో హారిజాంటల్గా ఆ నెంబర్స్ రాయాలి తొమ్మిది చిన్న చిన్న చిత్రస్రాల్లో అడ్డంగా ఆ సంఖ్యలు నెంబర్స్ రాయాలి ఆ నెంబర్స్ ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఈ నెంబర్స్ ఆ తొమ్మిది స్క్వేర్స్లో రాయాలి దీన్నే కుబేర ముగ్గు అంటారు అక్షయ తృతీయ రోజు ఎవరైతే కుంకుమతో ఇలా ఈ నెంబర్స్ రాస్తారో కుబేర ముగ్గు వేస్తారో సంవత్సరం పాటు లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో నాట్యం చేస్తూ అద్భుతంగా అనుగ్రహిస్తుంది నెంబర్స్ జాగ్రత్తగా గమనించండి హారి జాంటల్గా రాయాలి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఈ నెంబర్స్ రాసిన తర్వాత ఏం చేయాలంటే తొమ్మిది రూపాయి నాణ్యాలు తీసుకోండి వన్ రూపీ కాయిన్స్ తొమ్మిది తీసుకొని ఒక్కొక్క నెంబర్ మీద ఒక్కొక్క వన్ రూపీ కాయిన్ ఉంచండి ఒక్కొక్క నెంబర్ మీద ఒక్కొక్క ఎర్ర పుష్పం ఉంచండి అక్కడ అగరబత్తులు వెలిగించండి ఆ ముగ్గు దగ్గర ఓం సం కుబేరాయ నమహ అని ఇరవై ఒక్కసార్లు చదవండి బెల్లముక్క నైవేద్యం పెట్టండి హారతిచ్చి బెల్లముక్క నైవేద్యం పెట్టండి ఈ ప్రత్యేకమైన కుబేర ముగ్గు విధి విధానం అక్షయ తృతీయ రోజు పాటించండి లక్ష్మీదేవి అనుగ్రహము కుబేరుడి అనుగ్రహం వల్ల సంవత్సరం పాటు ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు పూజ పూర్తయ్యాక ఆ తొమ్మిది రూపాయి బిళ్ళలు తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ పూజ గదిలోనే ఏర్పాటు చేసుకోండి అఖండ ధనలాభం పొందండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే ఆదాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక